హాయ్ గాయ్స్, నా పేరు నాగేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ శివ ఇన్ మనీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏమిటి అంటే ఎస్బీఐ వీసా గ్లోబల్ కార్డ్ని మనము కాంటాక్ట్లెస్ కార్డ్ని మనం అన్బాక్సింగ్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసుకుందాం. ముందుగా నాకు వితిన్ 7 డేస్లో రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీని ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత ఉంటుంది, ఏటీఎం కార్డు నుంచి మనం ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక కనిపిస్తుంది, కార్డు కనిపిస్తూ ఉంది, మనకు కనిపిస్తూ ఉంది, మన ఇంటి అడ్రస్కు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ దీని ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత ఉంటుంది, ఇంకొకటి ఇది ఎస్బీఐ కార్డు కనిపిస్తూ ఉంది, ఎస్బీఐ ఇండియన్ ఆయిల్ కనిపిస్తూ ఉంది, కాంటాక్ట్లెస్ కార్డు, గ్లోబల్ కాంటాక్ట్లెస్ వీసా కార్డు ఇది. ఇది దీని ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఇందులో మీరు పెట్రోల్ బంకులలో మీరు ఇట్లా వైఫై సింబల్ అనేది కనిపిస్తూ ఉంది, ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు ఎటువంటి పిన్ ఎంటర్ చేయకుండా కూడా మీరు డైరెక్ట్గా వైఫైతో ఉంటుంది కదా, ఇది ఆటోమేటిక్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకు 2000 వరకు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఎటువంటి పిన్ జనరేట్ చేయకుండా జస్ట్ మీరు ఆ స్వైపింగ్ మిషన్ పైన పెడితే చాలు, ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈ సింబల్ కనిపిస్తూ ఉంది, ఈ సింబల్తో మనకు తొందరగా అన్ని ట్రాన్సాక్షన్ కావడం అనేది జరుగుతుంది. దీన్ని మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి పెర్ డేకి 2000 వరకు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది దీని లిమిట్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే మనం పెట్రోల్ బంకులు వేయడం వల్ల మనకు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ కనిపిస్తుంది డైలీ లిమిట్ వచ్చేసి, ఇక్కడ డైలీ లిమిట్ కనిపిస్తుంది, డైలీ లిమిట్ వచ్చేసి 40,000 రూపీస్ అనేది మనము తీసుకోవచ్చు. ఏటీఎం సెంటర్ నుంచి 40,000 అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి డైలీ షాపింగ్ లిమిట్ అని కనిపిస్తూ ఉంది, ఇది 75,000 దాకా మనము ఆన్లైన్లో షాపింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు అంతకుముందు 20,000 లిమిట్ ఉండే, ఇప్పుడు నాకు పెంచుకున్నాను, నేను కొత్త కార్డ్ని అప్లై చేసుకున్నాను. నేను ఆ వీడియో కూడా నేను ఒకటి చేస్తాను ఫ్రెండ్స్. ఆన్లైన్లో నేను అప్లై చేసిన ఈ కార్డ్ని ఆన్లైన్లో అప్లై చేస్తే నాకు ఈ కార్డు రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గాయ్స్.